హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్కు తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది అని చెప్పొచ్చు. కొన్ని టీమ్స్ అవుట్ అయ్యాయి అనుకున్నాం, కానీ ఇప్పుడు ప్లేఆఫ్ కోసం మాత్రం చాలా టఫ్ పోటీ అయితే జరుగుతుంది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బెంగళూరు మీద ఓడిపోవడంతోనే మిగతా టీమ్స్కి అయితే చాలా ఆనందం అయి ఉంటుంది కొన్ని టీమ్స్కి, ఎందుకంటే వాళ్ళు రీచ్ కావడానికి సరైన పాయింట్స్ అయితే ఇప్పుడు వాళ్ళకు కూడా ఉన్నాయి. మొత్తానికి చాలా ఉత్కంఠ ఉంది పాయింట్స్ టేబుల్. అండ్ సిఎస్కే మీద ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్గా మారిపోయింది. అండ్ ఆ మ్యాచ్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని లైక్ చేయండి. అండ్ ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ ఉంటాయి. సో పాయింట్స్ టేబుల్లో మీరు చూసినట్లయితే రాజస్థాన్ రాయల్స్ కంఫర్టబుల్గా ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది. 8 మ్యాచ్లో 7 గెలిచారు, ప్లస్ 0.6 రన్ రేట్ ఉంది. అండ్ ఇంకా 3 స్థానంలో కేకేఆర్. నిన్న ఓడిపోవడం చాలా డిసడ్వాంటేజ్ అయింది వాళ్ళకని చెప్పొచ్చు. వాళ్ళైతే నిన్న ఓడిపోయారు పంజాబ్ కింగ్స్ మీద, అది చాలా డిసడ్వాంటేజ్. 8 మ్యాచ్లో 5 గెలిచారు, 0.9 రన్ రేట్ ఉంది, పాజిటివ్. 3 స్థానంలో ఎస్ఆర్హెచ్ బెంగళూరు మీద ఓడిపోవడంతో 8 మ్యాచ్లో 5 గెలిచారు వీళ్ళు కూడా, 0.5 రన్ రేట్, పాజిటివే ఉంది. అండ్ 4 స్థానంలో లక్నో సూపర్ జాయింట్స్, 8 మ్యాచ్లో వీళ్ళు 5 గెలిచారు, పాజిటివ్ 0.1 రన్ రేట్ ఉంది. సో ఇక్కడి దాకా వీళ్ళు టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది మిగతా 3 స్థానాలకు. అండ్ సిఎస్కే 8 మ్యాచ్లో 4 గెలిచింది, ఎస్ఆర్హెచ్ కంటే 1 తక్కువగా. నెక్స్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మీద గెలిస్తే ఇది సమానం అయిపోతుంది అన్ని టీమ్స్కు, ఒకవేళ ఎస్ఆర్హెచ్ గెలిస్తే కాస్త ముందుకెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడి నుంచి ఒక్కొక్క విన్ కూడా ప్లేఆఫ్కు చాలా దగ్గరికి తీసుకెళ్తుంది. అండ్ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 9 మ్యాచ్లో 4 గెలిచింది, +3 రన్ రేట్ అయింది. వీళ్ళది కూడా ఛాన్స్ ఉంది, కొద్దిగా ఛాన్స్ అయితే ఉంది వీళ్ళకి ప్లేఆఫ్కి. 7 గుజరాత్ టైటాన్స్, సో 9 మ్యాచ్లో 4 గెలిచారు. అండ్ నెక్స్ట్ 8 పంజాబ్ కింగ్స్, 9 మ్యాచ్లో 3 గెలిచారు. 9 ముంబై ఇండియన్స్, 8 మ్యాచ్లో 3 గెలిచారు. 10 ఆర్సీబీ, 9 మ్యాచ్లో 2. సో ఇప్పటివరకు అయితే ఆర్సీబీ పర్ఫెక్ట్గా కంప్లీట్గా టోర్నమెంట్ నుంచి అవుట్ అయినట్లే. అండ్ అన్ని టీమ్కు కొద్దిగా ఛాన్స్ అయితే ఉంది. ఎస్ఆర్హెచ్ మాత్రం మార్కరం పదే పదే ఫీల్ అవుతున్నాడు కాబట్టి గ్లెన్ ఫిలిప్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సిఎస్కే మీద. అతను స్పిన్ కూడా వేయగలడు, వాళ్ళ దాంట్లో కాస్త డేంజరస్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు కాబట్టి. సో మొత్తానికైతే గ్లెన్ ఫిలిప్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు న్యూస్ అయితే వస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ ఏ టీం గెలిస్తే ఆ టీంకు బిగ్ అడ్వాంటేజ్ ప్లేఆఫ్ వెళ్ళడానికి.